రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు టీఆర్ఎస్ గూటికి కౌశిక్ రెడ్డి చేరుకోనున్నారు. కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి గులాబీ కండువాన్ని కప్పుకోనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో కేసీఆర్ ను కలవనున్నారు కౌశిక్ రెడ్డి. తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరబోతున్నారు కౌశిక్ రెడ్డి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్ మాధురి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేత కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు టీఆర్ఎస్ లో చేరబోతా ఉన్నారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఈ సందర్భంగా కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్టు చెప్పవచ్చు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించడం, ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితమై ఈ హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఈ టీఆర్ఎస్ పార్టీలో చేరాలని చెప్పేసి తాను నిర్ణయించుకున్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ రోజు పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టుగా కౌశిక్ రెడ్డి మొన్ననే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు పెద్ద ఎత్తున హోర్డింగ్స్ కూడా పెట్టడం జరిగింది. కార్యకర్తలతో ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు సీఎం కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో గులాబీ కండువా కప్పుకున్నట్టుగా చెప్పవచ్చు. ఇప్పటికే హుజూరాబాద్ లో అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ పార్టీ తీవ్ర తర్జనభర్జనం పడుతున్నటువంటి నేపథ్యంలో మొన్న ఇటీవలనే తెలంగాణ టీడీపీకి చెందినటువంటి ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అదే నియోజకవర్గానికి చెందినటువంటి ఈ పాడి కౌశిక్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరడం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నట్టుగా చెప్పవచ్చు. కాబట్టి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి వీడి బీజేపీలో చేరిన తర్వాత కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా హుజూరాబాద్ లో నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా టీడీపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతల్ని టీఆర్ఎస్ లోకి తీసుకుంటా ఉంది. ఈ హుజూరాబాద్ అంటే రానున్నటువంటి ఎన్నికల్లో హుజూరాబాద్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టబోతున్నారు అనేది కొంత ఆసక్తిగా నెలకొన్నట్టుగా చెప్పవచ్చు. ఇప్పటికే కౌశిక్ రెడ్డికి ఇస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. మరో విధంగా అక్కడ ఉన్నటువంటి బీసీ నేతలు కావచ్చు, ఇప్పుడు ఎల్ రమణ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళలో ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారినట్టుగా చెప్పవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాడి కౌశిక్ రెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టుగా చెప్పవచ్చు మాధురి. ఓకే సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.